ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలండి. తీసుకురావాలి. అలాగే మన నాటు ఆవు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలండి. అభివృద్ధి చెందుతున్న దేశం ఈ పదం మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన భారతదేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఈ విషయం మీద ఒకసారి మనం ఆలోచిస్తే వీటి కారణాలు అన్వేషిస్తే ప్రస్తుతం రెండు రకాల ప్రాబ్లమ్స్ మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటి శారీరక ప్రాబ్లం, రెండు మానసిక ప్రాబ్లం. శారీరక మానసిక ప్రాబ్లం పరిస్థితికి వచ్చేటప్పటికి ఒక 70 సంవత్సరాల ఒక పెద్ద ఆయనకి ఒక 78 సంవత్సరాల అమ్మాయి మీద కోరిక కలగడం, అది ఎందుకు అలా జరుగుతుంది? అలాగే చాలామంది 15 నుంచి 20 సంవత్సరాల యువకులు డ్రగ్స్కి బానిసలు అయిపోయి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని డబ్బుల గురించి ఇబ్బంది పెట్టడం, చేయి కోసుకుంటా అంటాం, సూసైడ్ చేసుకుంటా అంటాం, ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యన ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ప్రతి ఒక్కరు రోజుకి 3 నుంచి 4 గంటల సేపు తమ సమయాన్ని అంతటినీ కూడా ఈ పబ్జి గేమ్స్, ఫ్రీ ఫైర్ ఇలాంటి ఆటలకి వేస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిల మీద చాలా ఘోరమైన అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మానసికమైన ప్రాబ్లమ్స్. ఇప్పుడు శారీరక ప్రాబ్లమ్స్ విషయంలో మనం మాట్లాడదలుచుకుంటే ఈరోజు ప్రపంచంలోనే 1 స్థానంలో ఉన్నాం. దేంట్లోనండి? మన షుగర్, డయాబెటిక్లో భారతదేశంలో అంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. 20 సంవత్సరాలకే భారతదేశంలో షుగర్ పేషెంట్ తయారైపోతున్నారు. 20 సంవత్సరాలకే షుగర్ వచ్చేస్తే మనిషికి 40-45 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఐ ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. అలాగే 13, 14, 15 సంవత్సరాల వయసులో రజస్వలు అవ్వాల్సిన అమ్మాయిలు 8వ సంవత్సరం, 9వ సంవత్సరం, 10వ సంవత్సరంలో రజస్వలు అవుతున్నారు. వారికి ఏంటి ఈ శిక్ష? అలాగే మనం ఎక్కడన్నా ఒక స్కూల్కి వెళ్తే 100 మంది స్టూడెంట్లు తీసుకుంటే ప్రతి 25 మందిలో కళ్ళజోళ్ళు పడుతున్నాయి. ఇంకో 10 సంవత్సరాలు పోతే 100 మందిలో 50 మంది కళ్ళజోళ్ళు ఉంటాయి. ఇవన్నీటికి కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందనే కోణంలో మేము అన్వేషిస్తే మాకు అర్థమైంది ఏంటి అంటే, గత 35 సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఈ కెమికల్ ఫుడ్, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి ఈ ఫుడ్ తింటున్నామో అదంతా మన బాడీలో, మన బాడీ కెమికలైజ్ బాడీ అయిపోయింది. దానివల్ల మన శరీరం కానీ మన మనసు కానీ మన మాట వినడం లేదు. ఈ పద్ధతి మారాలి, ఈ పద్ధతి మారాలి అనే ఆలోచనలోంచి పుట్టిందే క్షేత్రం. క్షేత్రం ట్రస్ట్ మేము ఏర్పాటు చేసాం. దీని ద్వారా మేము 2 కార్యక్రమాలని, చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నామండి. ప్రజెంట్ అయితే 2 కార్యక్రమాలు. ఏదైతే మన పూర్వ పద్ధతి, ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం, అంటే మనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే పలానా ఆహారం తీసుకుంటే అది ఇలా జబ్బు తగ్గుద్ది, పలానా చూర్ణం తీసుకుంటే ఇది తగ్గుద్ది, పలానా రసం తాగితే తగ్గుద్ది అనే మనకి పూర్వం మన ఆచారాలు, అది మన ఆయుర్వేదంలో చెప్పింది.